వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరిలో ముచ్చట్లు. సైడ్ డిష్కైనా ఒట్టిక తినటానికైనా అదిరిపోయే స్పైసీ డ్రై చికెన్ రోస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. బాండీలో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ ఏమి ఉడకబెట్టలేదు, వట్టి చికెనే, రా చికెనే మనం యాడ్ చేసేసాము. ఈ చికెన్ని కాసేపు అలా ఉంచాలి, అప్పుడు దాంట్లో నుంచి వాటర్ వస్తుందన్నమాట. అది వచ్చేదాకా కూడా కాసేపు ఇలా ఉంచుదాము. చూసారా, కొద్దిగా వాటర్ వచ్చింది కదా. కొంచెం వాటర్ రాగానే ఇందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ ఉప్పు, అంటే రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇవన్నీ వేసుకొని కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఉప్పు వేశాక ఇంకా వాటర్ వస్తుందండి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చికెన్కి పట్టి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. లోపలంతా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పడతాయన్నమాట. సో మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేద్దామండి. రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుందాము. ఇది మసాలా కారం అండి. ఇది వేశాక కాసేపు అందులో అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఉంచుదాం, ఫ్రై చేసుకుందాము. ముక్కంతా కూడా ఇంకా కొంచెం ఉడకాలండి. ఇది డ్రై రోస్ట్, సో దీంట్లో ఇంకా గ్రేవ్ అనేది ఎక్కువగా ఉండదండి. మనం పప్పులోకి సైడ్ డిష్గా పెట్టుకున్నా, ఒట్టిగా స్నాక్స్లా తిన్నా కూడా బాగుంటాయి. ఇందులో ఒక ఉల్లిపాయని, చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పొడవుగా వేస్తున్నాను. అండ్ 2 పచ్చిమిరపకాయలని స్లిట్ చేసి అవి కూడా యాడ్ చేస్తున్నాను. ముందు వేసుకోమండి, ఇలా మధ్యలో వేసుకోవాలి. సో ఇవన్నీ పట్టేటట్లు మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. పీస్ చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం మసాలా వేయాలండి. గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, నూరుకున్న పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది కూడా వేసుకున్నాక ఒక 10 నిమిషాల వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ అని చెప్పుకున్నాం కదండి, సో ఈ గ్రేవ్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేస్తుంది అన్నమాట, డ్రైగా అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉంచుదామండి. సో చూసారా, అంతా కూడా ముక్కలకి బాగా పట్టేసింది, డ్రైగా అయిపోయింది. చాలా బాగుంటుందండి అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు. లాస్ట్గా కరివేపాకు వేస్తున్నాను అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.